హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పటి వరకు అనేక యుగాల గురించి మనం నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు మనం నేర్చుకోబోయే యుగం చాలా విశిష్టమైనది తెలుగు సాహిత్య చరిత్రలో ఒక గొప్ప యుగం గురించి మనం నేర్చుకోబోతున్నాం అదేంటంటే ప్రబంధ యుగం ప్రకృష్టమైనటువంటి బంధం కలది ప్రబంధం మరి ఇంతకుముందు మనం నేర్చుకున్నటువంటి ప్రతి యుగం కూడా కవుల పేర్ల మీదుగానో లేదో ఇంకా ఇట్లా కౌల పేరు మీదుగా మనం నేర్చుకోవడం జరిగింది అంటే ఒక కవి ఒక కాలానికి సంబంధించి ఒక ప్రత్యేక లక్షణాలు కలిగినటువంటి ఒక ప్రాంతాన్ని ఒక ప్రత్యేక లక్షణాలు కలిగినటువంటి ఒక కాలాన్ని ఒక యుగంగా మనం భావించడం జరిగింది మరి ఇట్లా మరి ఒక ప్రక్రియ మీద ఇంతకుముందు కవుల పేర్ల మీద యుగాలు ఏర్పడితే ఇప్పుడు మాత్రం ఈ యుగం మాత్రం కేవలం ఒక ప్రక్రియను ఆధారం చేసుకొని ఈ యుగంగా పిలవడం జరుగుతుంది మరి ఆ యుగం ఏంటంటే ప్రబంధ యుగం ఎందుకంటే ఆ కాలంలో ప్రబంధ కావ్యాలు ఎక్కువగా రావడం వల్ల దీనికి ప్రబంధ యుగమని స్వర్ణ యుగమని చెప్పడం జరుగుతుంది తెలుగు సాహితీ చరిత్రలో పదహారవ శతాబ్దాన్ని ప్రబంధ యుగమని లేదంటే స్వర్ణ యుగమని లేదంటే శ్రీకృష్ణదేవరాయల యుగమని చెప్పడం జరుగుతుంది శ్రీకృష్ణదేవరాయల గురించి మరి చూద్దాం ఈ యుగాన్ని శ్రీకృష్ణదేవరాయల యుగమని కూడా అంటారు ఎందుకు అంటారంటే చూద్దాం మరి ఆయన పూర్తి వివరాలని ఇప్పుడు చూద్దాం అయితే కృష్ణదేవరాయలు క్రీస్తు శకం పద్నాలుగు వందల డెబ్బై నాలుగు ఫిబ్రవరి పదిన జన్మించాడు పద్నాలుగు వందల డెబ్బై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి పదవ తారీఖున జన్మించాడు మరి ఈయన రాజ్యాన్ని పదిహేను వందల తొమ్మిది నుంచి పదిహేను వందల ముప్పై వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది ఏ సామ్రాజ్యాన్ని విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది మరి ఈయన తల్లిదండ్రులు తీసుకున్నట్లయితే నాగాంబ తొళ్ళువ నరసనాయకుడు తొళ్ళువ అనేది వాళ్ళ వంశం పేరు ఈ విధంగా మరి తుళువ వంశసుడు శ్రీకృష్ణ దేవరాయలు ఈ విధంగా నాగాంబ తొళ్ళువ నరసనాయకుడు వీళ్ళిద్దరి యొక్క మరి సుపుత్రుడే శ్రీకృష్ణదేవరాయలు ఇక అంతేకాకుండా ఆయనకు ముగ్గురు భార్యలు ఉన్నారు వాళ్ళ పేర్లు ఏంటంటే ఒకటి తిరుమలాదేవి చిన్నాదేవి అన్నపూర్ణాదేవి ముగ్గురు భార్యలు ఉన్నారు మరి ఎవరికి అంటే కృష్ణదేవరాయలకు రాయల మొదటి భార్య తిరుమలాదేవి రెండవ భార్య చిన్నాదేవి మూడవ భార్య అన్నపూర్ణాదేవి ఈ విధంగా రాయలకు ముగ్గురు ఉన్నారు తర్వాత మరి శ్రీకృష్ణదేవరాయల యొక్క సభా మండపాన్ని సాహితీ మండపాన్ని ఏమని అంటే భువన విజయం అంటారు కవులు పండితులు మంత్రులు గొప్ప గొప్పవాళ్ళు రాజు వీళ్ళందరూ కలిసి కొలువుదీరి మరి కవి పండిత పరిస్థితులను కవి పండిత సభలను ఏర్పాటు చేసుకునేవారు ఈ విధంగా ఆ సభా మండపాన్ని భువన విజయం అనే పేరుతో పిలవడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక తర్వాత మరి మలయకూటం అంటే ఏంటి మరి శ్రీకృష్ణదేవరాయలు నివాసం ఉన్నటువంటి మందిరాన్ని మలయకూటం అనే ప్రాంతంగా పిలుస్తారు మలయకూటం అనే పేరుతో పిలవడం జరుగుతుంది శ్రీ కృష్ణదేవరాయలు నివసించినటువంటి మందిరం పేరేంటి మలయకూటం అంతేకాకుండా అతని ఒక కొలువులో మొత్తం ఎనిమిది మంది కవులు ఉండేవారు ఆ ఎనిమిది మంది కవులు ఎంతో గొప్పవాళ్ళు అంటే అష్ట దిగ్గజంలో వంటి వారు అందుకే ఆయన ఎనిమిది మంది కవులను అష్ట దిగ్గజాలు అంటారు శ్రీకృష్ణదేవరాయలు ఒక రాజు స్వయంగా ఒక కవి తాను ఒక కవి అయి ఉండి ఒక అయి ఉండి ఇతర కవులను ఆదరించడం జరిగింది ఈ విధంగా తెలుగు సాహిత్యానికి లేని కీర్తిని తెలుగు సాహిత్యానికి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి రాజు కవి శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకృష్ణదేవరాయలకు కొన్ని బిరుదులు ఉన్నాయి ఆ బిరుదులు ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకటి పరిభూత సురత్రానుడు శ్రీకృష్ణదేవరాయల బిరుదు పరిభూత సురత్రానుడు ఇక రెండవది మూరు రాయర గండడు కృష్ణదేవరాయల మరో బిరుదు రాయర గండడు ఇక మూడవ తీసుకున్నట్లయితే రాజ్య స్థాపనాచార్యుడు అంటారు రాజ్య స్థాపనాచార్యుడు అని ఎవరికి బిరుదు కృష్ణదేవరాయలకు బిరుదు ఇక నాలుగవది ఆంధ్ర భోజుడు ఇది చాలామందికి తెలిసే ఉంటుంది ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయలు ఇక ఐదవది సాహితీ సమరాంగణ సార్వభౌముడు సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని శ్రీకృష్ణదేవరాయల బిరుదు ఈ విధంగా అతనికి ఐదు బిరుదులు ఉన్నాయి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మన కాంపిటీషన్స్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినటువంటి కొన్ని కట్టడాలు ఉన్నాయి ఆ కట్టడాలు ఏంటంటే ఒకటి హజార రామాలయం హజార రామాలయాన్ని మరి శ్రీకృష్ణదేవరాయలు కట్టించాడు ఇక తర్వాత రెండవ తీసుకున్నట్టయితే స్వామి ఆలయం విఠల స్వామిని మరి శ్రీకృష్ణదేవ శ్రీకృష్ణదేవరాయలు తరచుగా పూజించేవాడు ఆయనకు చాలా ఇష్టమైన దైవం అన్నమాట సో ఈ విధంగా హజార రామాలయం స్వామి ఆలయం ఈ రెండు ఆలయాలను శ్రీకృష్ణదేవరాయలు నిర్మించడం జరిగింది అంతేకాకుండా ఒక వాక్కు చాలా చాలా ప్రసిద్ధి పొందింది ఇది శ్రీకృష్ణదేవరాయలు రాశాడని అంటారు మరి అదేంటంటే దేశ భాషలందు తెలుగు లెస్స తెలుగు జాతి కీర్తి పతాకాన్ని ఎగరవేసినటువంటి గొప్ప రాజు కవి శ్రీకృష్ణదేవరాయలు అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స దేశంలో ఉన్నటువంటి అనేక భాషలు ఉన్నప్పటికీ దేశంలో అనేక భాషలు ఉన్నప్పటికీ అందులో తెలుగు భాషకే ఉన్నత స్థాయి దక్కేటటువంటి అవకాశం ఉంది అంటే చాలామంది బ్రిటిష్ వాళ్ళు కూడా ఏమన్నారంటే భారతదేశంలో హిందీ తర్వాత అంతటి గొప్పటి స్థానాన్ని భర్తీ చేసే ఏకైక భాష తెలుగు భాషని అన్నారు సో ఈ విధంగా తెలుగు భాష గురించి ఎందరో గొప్ప గొప్పగా చెప్పడం జరిగింది కానీ మనం తెలుగు వాళ్ళమై ఉండి తెలుగు కాకుండా వేరే భాషలు మేము మోదు వేరే భాషలు నేర్చుకోవద్దని కాదు వేరే భాషలు నేర్చుకోండి కానీ మాతృభాషలు సంభాషించాలి మాతృభాషలు చదువుకోవాలి మినిమం కనీసం ఒక ఎనిమిదవ తరగతి వరకన్నా పదవ తరగతి వరకన్నా అట్లీస్ట్ ఒక ఐదవ తరగతి వరకన్నా మరి మాతృభాషలో విద్యా బోధన కంపల్సరీ చేస్తే ప్రభుత్వాలు మరి మన భాషను మనం రక్షించుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది విజయనగర సామ్రాజ్యం యొక్క స్థాపన గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటంటే విజయనగర సామ్రాజ్యాన్ని పదమూడు వందల ముప్పై ఆరవ సంవత్సరంలో స్థాపించడం జరిగింది విజయనగర సామ్రాజ్యాన్ని పదమూడు వందల ముప్పై ఆరవ సంవత్సరంలో స్థాపించారు మరి ఎవరు స్థాపించారంటే హరిహర రాయలు బుక్క రాయలు వీళ్ళిద్దరూ మరి విజయనగర రాజ్యాన్ని స్థాపించడం జరిగింది మరి వీళ్ళిద్దరూ ఎవరి సహాయ సహకారాలతో స్థాపించారు అంటే విద్యారణ్య స్వామి యొక్క సహాయ సహకారాలతో మరి ఈ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది ఈయన వీళ్ళకు గురువు లాంటి వాడు సో ఈ విధంగా ఆయన యొక్క ప్రోద్బలంతో వీళ్ళిద్దరూ మరి విజయనగర రాజ్యాన్ని పదమూడు వందల ముప్పై ఆరవ సంవత్సరంలో ప్రారంభించారు లేదా స్థాపించడం జరిగింది అయితే ఈ విధంగా విజయనగర సామ్రాజ్యాన్ని మొత్తం నాలుగు వంశాలు పరిపాలించడం జరిగింది మన చరిత్రలో ఆ నాలుగు వంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకటి సంగమ వంశం రెండు సాళువ వంశం ఒకటి సంగమ వంశం రెండు సాళువ వంశం మూడు తుళువ వంశం ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు తుళువ తర్వాత నాలుగవది అరవీటి వంశం ఈ విధంగా మొత్తం నాలుగు వంశాలు విజయనగర రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది శ్రీకృష్ణదేవరాయలు కేవలం రాజు మాత్రమే కాదు ఈయన గొప్ప కవ్యాన్ని నేర్చుకున్నాం కదా మరి ఆ కవి రాసినటువంటి గొప్ప రచనలు ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి ఆముక్త మాల్యద దీన్ని ప్రబంధం అంటాము ఇక తర్వాత మదాలస చరిత్ర అనే సంస్కృత గ్రంథాన్ని రాశాడు రాయలు ఆముక్తమాల్యదని అనే ప్రబంధాన్ని రాశాడు ఇక తర్వాత మదాలస చరిత్ర అనే సంస్కృత కావ్యాన్ని రాశాడు ఇక మూడవది సత్యవధు ప్రీణం అనే సంస్కృత కావ్యాన్ని రాశాడు ఇక నాలుగవది సకల కథాసార సంగ్రహం అనే తెలుగు గ్రంథాన్ని రాశాడు సకల కథాసార సంగ్రహం అనే తెలుగు కావ్యాన్ని లేదా తెలుగు ప్రబంధాన్ని రాయడం జరిగింది ఇక ఐదవది జాంబవతి కళ్యాణం జాంబవతి కళ్యాణం అనే నాటకం రాయడం జరిగింది అంటే కృష్ణదేవరాయలు ప్రబంధాలు రాశాడు సంస్కృత కావ్యాలు రాశాడు నాటకం కూడా రాయడం జరిగింది ఈ నాటకమే జాంబవతి కళ్యాణం అనే నాటకము ఇక తర్వాత ఆరవది జ్ఞాన చింతామణి జ్ఞాన చింతామణి అనే గ్రంథాన్ని రాసింది కూడా శ్రీకృష్ణదేవరాయలు ఇక తర్వాత ఏడవది రసమంజరి ఏడవది రసమంజరి ఈ విధంగా ఏడు అద్భుతమైనటువంటి గ్రంథాలను తెలుగు జాతికి అంకితం చేసినటువంటి గొప్ప వ్యక్తి తెలుగు జాతికి సమర్పించినటువంటి గొప్ప వ్యక్తి గొప్ప రాజు గొప్ప కవి శ్రీకృష్ణ దేవరాయలు కృష్ణ రాసిన అన్ని గ్రంథాలు ఒకెత్తు అయితే ఈ ఆముక్త అనే గ్రంథం మరొకెత్తు ఇదే ఈయనకు చిరకాల స్థాయిని కీర్తిని సంపాదించి పెట్టింది అయితే ఈ ఆముక్త అనే గ్రంథాన్ని విష్ణు చిత్తీయం అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది ఆముక్త ఒక మరో పేరు విష్ణు చిత్తీయము ఈ విధంగా ఆముక్త అనే గ్రంథాన్ని విష్ణు అనే పేరుతో పిలుస్తారు అయితే ఈ ఆముక్త తమిళంలో మరి వేరే పేరుతో పిలుస్తారు ఆ ఏంటంటే చూడి కొడుతాళ్ళ అంటే ఆముక్త అనే గ్రంథం తమిళంలోకి కూడా అనువాదించబడింది దాని పేరే చూడి కొడుతాళ్ సో ఇంత అద్భుతమైనటువంటి ఈ గ్రంథంలో మొత్తం ఏడు అశ్వాసాలు ఉన్నాయి ఆముక్తమాల్యద అనే గ్రంథంలో మొత్తం ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయి దీనిని ఎవరికి అంకితం ఇచ్చారు అంటే వెంకటేశ్వర స్వామికి అంకితం ఇవ్వడం జరిగింది శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం ఇవ్వబడినటువంటి కృష్ణదేవరాయల రచన ఏది అంటే ఆముక్తమాల్యద లేదా విష్ణు చిత్తీయము లేదా చూడి కొడతాళ్ళు ఏవన్నా ఒకటే అయితే ఇంత మరి అద్భుతమైన ఈ గ్రంథంలో ప్రధాన రసం ఏంటంటే శాంతరసం ఏంటి శాంతరసం ఆముక్తమాల్యద అనే గ్రంథంలో ప్రధాన రసం శాంతరసం అంగిరసం ఏంటంటే శృంగారం ఈ విధంగా ఆముక్తమాల్యద ఏడు అశ్వాసాల శృంగార ప్రబంధంగా కీర్తించబడింది అయితే ఇందులో ఉన్నటువంటి కొన్ని పాత్రలున్నాయి ఇది ఎవరి స్టోరీ అంటే గోదాదేవి శ్రీరంగనాథుడు వీళ్ళిద్దరి యొక్క మరి కథ మొత్తం మరి దీంట్లో ఉంటుంది అంటే ఇందులో ఉన్నటువంటి పాత్రలు ఏంటి నాయక నాయకులు మరి గోదాదేవి శ్రీరంగనాథుడు ఈ విధంగా నాయిక పేరుతో మొట్టమొదటిసారిగా వెలిసినటువంటి మొట్టమొదటి గ్రంథం ఏంది తెలుగులో ఆముక్తమాల్యద అంతేకాకుండా తాను ధరించిన మాలను సమర్పించుట అనే అర్థం వస్తుంది దీనికి ఇక్కడ ఆ అంటే అంటే ఏంటి తాను ధరించిన మాలను సమర్పించుట అని అర్థం ఈ విధంగా మరి ఆముక్తమాల్యద ఏడశ్వాసాల శృంగార ప్రబంధంగా శాంతరస ప్రధాన కావ్యంగా విరాజిల్లుతున్నటువంటి గొప్ప ప్రబంధం మరి రాయలు రాసినటువంటి ఈ ఆముక్తమాల్యదలో ఉన్నటువంటి ముఖ్యమైన కథలు ఏంటో ఇప్పుడు చూద్దాం అవేంటంటే ఒకటి విష్ణు చిత్తుని వృత్తాంతం విష్ణు అతని ఒక కథ అతని ఒక పుట్టుపూర్వతలు మొత్తం దీంట్లో ఉంటాయన్నమాట ఇంకా రెండోది గోదాదేవి శ్రీరంగేశ్వరుల పరిణయం గోదాదేవికి మరి విష్ణు చిత్తునికి అంటే గోదాదేవికి శ్రీరంగేశ్వరునికి వీళ్ళిద్దరికీ ఏ విధంగా వివాహం జరిగింది అనేది మొత్తం దీంట్లో ఉంటుందన్నమాట ఇంకా తర్వాత మూడోది మాలదాసరి కథ మాలదాసరి కథ మరి ఆముక్త మాలితలో చాలా ఫేమస్ అయింది కొన్ని కొన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఈ మాలదాసరి కథ ఏ గ్రంథంలోనిదని అడగడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఇక తర్వాత నాలుగోది యమునాచార్య వృత్తాంతం యమునాచార్యుడు అనే ఒక వ్యక్తి గురించి మరి ఆముక్తమాలిదిలో ఒక ప్రత్యేకమైన కథనే ఉన్నదన్నమాట ఒక భాగంలో మొత్తం ఆయన గురించి ఉంటుంది తర్వాత ఐదోది కాండిక్య కేసి ధ్వజోపాఖ్యానం ఖాండిక్య కేసి ధ్వజోపాఖ్యానం అనేటువంటి కథ మరి ఆముక్తమాలిదిలో ఉంటుంది ఈ విధంగా ఆముక్త మాలిదిలో మొత్తం ఐదు కథలున్నాయి ఇక తర్వాత కొంతమంది శ్రీకృష్ణదేవరాయలు రాసినటువంటి ఈ ఆముక్త మరి కొన్ని రకాల వ్యాఖ్యానాలు కానీ టీకాలు కానీ రాయడం జరిగింది అవేంటో చూద్దాం ఆముక్త మాలితకు టీకా రాసిన వ్యక్తి ఎవరంటే గుడిపాటి వెంకటాచలం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు రావచ్చు ఆముక్త అనే గ్రంథానికి టీకా రాసిన వ్యక్తి ఎవరు గుడిపాటి వెంకటాచలం ఆముక్త ఆముక్తమాల్యతకు సంజీవని వ్యాఖ్య రాసింది ఎవరు అంటే వేదం వెంకట శాస్త్రి వేదం శాస్త్రి గారు మరి సంజీవని వ్యాఖ్యానం రాయడం జరిగింది దేనికి ఆముక్త అనే గ్రంథానికి సంజీవని వ్యాఖ్య రాయడం జరిగింది ఈ విధంగా ఈ ఆముక్త మాలిధలో పనసపండు పాకం ఉంది అని వేదం శాస్త్రి గారు అభిప్రాయపడ్డారు ఆముక్త అనే గ్రంథం యొక్క అవతారికలో రాయలు ఏమన్నాడంటే దేశ భాషలందు తెలుగు అని చెప్పుకోవడం జరిగింది ఈ విధంగా ప్రాచీన అలంకారికలు రచనల్లో కావ్యాల్లో ప్రబంధాల్లో ఉన్నటువంటి శైలిని శయ్య అనే పేరుతో పిలవడం జరిగింది ఏమన్నారు శయ్య అంటే శయ్య అంటే శైలి అని అర్థం శయ్య అని ఎవరన్నారు ప్రాచీన అలంకారికులు పేర్కొనడం జరిగింది శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్తమ్మాలి అనే గ్రంథంలో రెండు నగరాల గురించి గొప్పగా వర్ణించాడు ఆ వర్ణ ఆ గ్రంథాలు ఏంటంటే ఒకటి విలుపుత్తూరు వర్ణన రెండవది మధురా నగర వర్ణన ఈ రెండు నగరాలను వర్ణించడం జరిగింది ఒకసారి ఏదో కాం ఒకసారి కాంపిటీషన్స్లో ఏమన్నాడంటే వెలుపుత్తూరు వర్ణన మధురా నగర వర్ణలు కలిగినటువంటి గ్రంథం ఏది అన్నాడు సో శ్రీకృష్ణదేవరాయలు రాసినటువంటి ఆ ముక్తమ్మాలిద ఇట్లా గుర్తుంచుకోవాలన్నమాట అంతేకాకుండా శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజంలో అనే కవులను పోషించాడు కదా మరి ఈ అష్టదిగ్గజ కవులకు మరి కౌల సంస్థ అని పేర్కొన్నటువంటి ఒక శాసనం ఉంది ఆ శాసనం ఏంటంటే తిప్పలూరు శాసనం అయితే శ్రీకృష్ణదేవరాయలకు తన యొక్క ఎనిమిది మంది అష్టదిగ్గజ కవులకు కడప జిల్లాలోని తిప్పలూరు అగ్రహారాన్ని దానంగా ఇవ్వటం జరిగింది కడప జిల్లాలోని తిప్పలూరు అనే అగ్రహారాన్ని మరి ఎవరికి దానం ఇచ్చాడు రాయలు అష్టదిగ్గజ కవులకు దానం ఇవ్వడం జరిగింది ఈ విధంగా తిప్పలూరు శాసనం ఏం చెప్తుందట అష్టదిగ్గజములు అంటే ఇది ఒక కవుల సంస్థ అని పేర్కొనటం జరిగిందట ఇది రెండు వేల పన్నెండు డిగ్రీ లెక్చర్ క్వశ్చన్గా అడగడం జరిగింది చాలా ఇంపార్టెంట్ శ్రీకృష్ణదేవరాయల గురించి కొంతమంది కావులు మరి ఏమన్నారు ఇప్పుడు చూద్దాం ఇక్కడ నంది నందితిమ్మన్న రాయల గురించి ఏమన్నాడంటే కవిత ప్రావీణ్య ఫణీష అని పేర్కొనటం జరిగింది శ్రీకృష్ణదేవరాయలని కవితా ప్రావీణ్య ఫణీష అని పేర్కొన్నది ఎవరు అంట తిమ్మన ఇక తర్వాత అల్లసాని పెద్దన ఏమన్నాడంటే రాయల గురించి నిస్తంద్ర ప్రతిభాశాలి నిస్తంద్ర ప్రతిభ అని ఎవరు పేర్కొన్నారు అల్లసాని పెద్దన నిస్తంద్ర ప్రతిభాశాలి మరి శ్రీకృష్ణదేవరాయలట ఈ విధంగా అల్లసాని పెద్దన నంది తిమ్మన వాళ్ళ యొక్క రాజు గురించి చెప్పడం జరిగింది అయితే శ్రీకృష్ణదేవరాయల గురించి చూస్తే బండారు లక్ష్మీనారాయణ గారు సంగీత సూర్యోదయం అనే గ్రంథాన్ని సంస్కృతంలో రాసి దాన్ని శ్రీకృష్ణదేవరాయలకు అంకితం ఇవ్వడం జరిగింది అంటే రాయలు ఒక గ్రంథాన్ని అంకితం పుచ్చుకోవడం జరిగింది అది ఏంటంటే సంగీత సూర్యోదయం అనే సంస్కృత కావ్యం ఈ సంగీత ఈ సంగీత సూర్యోదయం అనే సంస్కృత కావ్యాన్ని రాసింది ఎవరంట బండారు లక్ష్మీనారాయణ గారు రాయడం జరిగింది చరిత్రలో ఇంత గొప్ప యుగం మరి ఎలా అంతమైపోయింది అంటే పదిహేను వందల అరవై ఐదవ సంవత్సరంలో తల్లికూట యుద్ధం వలన విజయనగర సామ్రాజ్యం పతనమైపోయింది పదిహేను వందల అరవై ఐదులో తల్లికూట యుద్ధం జరిగిందట ఈ యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం మొత్తం పతనమైపోయింది సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్